Hi friends, welcome back to my channel, Priya's Happy Home. Iroj nenmeku memo iroju Robo 2.0 cinema kellamandi 3D. Adi vachesi noma cinemas lo vellamo. Adi mallapur lo untundi. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా మల్లాపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళు మౌలాలీలో ఉన్న వాళ్ళు వాళ్ళకైతే తెలుస్తుంది ఇది. సో ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే నా వీడియోస్, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, అవన్నీ మీరు చూడొచ్చు. నేను అన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ హౌస్ వైఫ్స్కి అలాగే కిడ్స్కి యూజ్ అయ్యే వీడియోస్ తీస్తానండి. ఇఫ్ ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ అమ్మాయి, ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి అండి, తన పేరు వచ్చేసి గున్ను, సెకండ్ క్లాస్ చదువుతుంది. ఈ మల్లాపూర్లో వచ్చేసి ప్లే జోన్ అండి ఇది. ప్లే జోన్లో ఇక్కడ ఎలా ఉందంటే, నేను కొత్తగా చూసాను ఇది ఎలా ఉందంటే, కిడ్స్కి ఇంప్రెస్ చేయడానికి ఇలా ఒక్కొక్క కిచెన్, హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అండ్ ఆల్సో గ్రూప్ ప్లే, గ్రూప్ గేమ్స్ కోసం ఒక రూమ్, అలా అన్ని ఇట్లా క్యాటగిరీస్ లాగా పెట్టారు. సో కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు కదా, ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇంట్లో ఉంటే కూడా మా అమ్మాయికి కుకింగ్ అంటే చాలా ఇష్టం, ప్లేస్ అంటే ఇంకా మరీ మరీ ఇష్టం. సో చూసారు కదా ఎంత హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తుందో. సో యాక్చువల్గా మా షో వచ్చేసి 10:15 షో అండి నైట్. సో అప్పటికి ఇంకా ఆ టైంకి పిల్లలు ఎవరు రారు కదా, యాక్చువల్గా మా పిల్లలు ఒక్కరే ఉన్నారు అక్కడ. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, డిస్టర్బెన్స్ లేదు. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది తను, తన గేమ్స్ తను ఆడుకుంటుంది. ఇది ఎలా అంటే రీఛార్జ్, కార్డ్ రీఛార్జ్ అండి ఇది. 500 రూపీస్ పెట్టి మనం కార్డ్ రీఛార్జ్ చేసుకుంటే, కార్డ్ తీసుకున్నామంటే మనం ఎప్పుడు వెళ్ళినా అది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ మొత్తం ఈ గేమ్కి మొత్తం 150 పర్ హెడ్. సో 40 మినిట్స్ టైం ఉంటుంది ఆడుకోవచ్చు. సో మా అమ్మాయి అది కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఇది యాక్చువల్గా తన ఏజ్ది కాదు, కానీ తను ఎంజాయ్ చేస్తుంది పిల్లలది. అక్కడ 4+ ఇయర్స్ వాళ్ళది అది. సో తను చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో, తను ఇష్టం ఉన్నట్టు తను ఆడుకుంటుంది. దెన్ ఇది వచ్చేసి క్రిస్మస్ కార్నివల్కి ఏదో రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్పారు, 25th అక్కడ బోర్డు పెట్టారు. దెన్ ఇందులో ఏంటంటే ఇదంతా 7 లోపు పిల్లలకి కాబట్టి కంపల్సరీ సాక్స్ వెళ్ళవండి. ఎవరైనా కూడా చెప్పలు బయటనే, మన ఫుట్వేర్ బయటనే పెట్టి రావాలి. ఇక్కడ ఆడుకునే వాళ్ళకి మాత్రం ఇలా సాక్స్ మనం పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో నుండి అయినా మనం తీసుకొని వెళ్ళాలి. ఇది వచ్చేసి గ్రూప్ గేమ్స్ అన్నాను కదండి, పిల్లలంతా కంబైన్డ్గా కూర్చొని థాట్స్ అట్లా షేర్ చేసుకునే గేమ్ అది. సో అది అది యాక్టివేషన్లో లేదు ఇప్పుడు. ఇవన్నీ వచ్చేసి రోప్ గేమ్స్ అండి, అంటే ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడము. యాక్చువల్గా ఇవి అవుట్డోర్ గేమ్స్, కానీ వీళ్ళు ఇన్ లోపలే క్రియేట్ చేసి పెట్టారు. ఇవి యాక్చువల్లీ 17 గేమ్స్ అంట, పర్ హెడ్ 300 అంట. బట్ మా అమ్మాయి, మా పెద్దమ్మాయి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తా అంది, కానీ ఆ టైంకి వాళ్ళు స్టాఫ్ వాళ్ళు లేరని చెప్పేసి చెయ్యలేదు. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. ఇది 10+ ఇయర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ చిన్న పిల్లలకి, 7 ఇయర్స్ లోపు కిడ్స్కి ఇవి. ఇవన్నీ మనం ఎగ్జిబిషన్లో చూస్తాం, ఇవి కామన్ గేమ్స్. కానీ ఇది వచ్చేసి చేర్ గేమ్ అండి అది. ఇలా స్వింగ్ అవుతుందంట అది చాలా ఫాస్ట్గా. దెన్ నేను ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని నేనే చూపిస్తున్నాను. మల్లాపూర్, తార్నాక ఇలా మౌలాలి దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి చూడండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ లాగా ఉందండి, దానిపైనుండి మనము ఇలా లెఫ్ట్ అవుతూ ఉండాలి. ఇది అదే సేమ్, కాకపోతే ఇది వేరే
డిజైన్ లాగా ఉంది. ఇది ఏంటంటే స్వింగ్ అవుతూ ఉంటుంది, ఎయిర్లో ఉంది కదా, స్వింగ్ అవుతుంటే చాలా కష్టము. 1:40 పడుతుందంట ఈ గేమ్. బట్ అక్కడ మా అమ్మాయి ఇది క్లైంబింగ్ ట్రై చేస్తుంది తను, కాకపోతే అది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం తన ఎక్స్పీరియన్స్, సో అది కొంచెం కష్టంగా ఉంది, ట్రై చేస్తూ ఉంది. ఇవన్నీ అవే ఫ్లైఓవర్ గేమ్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి బాల్స్, ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది, నేను అది మళ్ళీ చూపిస్తాను నేను మీకు, అది సపరేట్గా నేను తీసాను, మళ్ళీ చూపిస్తాను మా పిల్లలు ఆడుకునే అప్పుడు. ఇది మా తను మా పెద్దమ్మాయి అండి, తన పేరు నిక్కీ. ఇది వచ్చేసి క్రిస్మస్ టైం కదండి, అంతా డెకరేట్ చేశారు ఇలా క్రిస్మస్ ట్రీతో మా చిన్నమ్మాయి గున్ను. ఇది కౌంటర్ దగ్గర అండి, ఇది వాళ్ళ టికెట్స్ ఇక్కడే ఇస్తారు, ఆ కార్డు కూడా ఇక్కడే ఇస్తారు. ఎంత బాగా అంటే పిల్లలు ఇంప్రెస్ అవ్వడానికి చాలా, అవన్నీ ఆ బొమ్మలన్నీ సేల్ కంట. ఇక్కడ ఇంటీరియర్ బాగుందని చెప్పి నాకు నచ్చి నేను తీసాను. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి మసాజ్, లైక్ మసాజ్ చైర్ లాగా. ఇది మన పెద్దవాళ్ళు ఆడుకునేది. ఇది ఏదో గేమ్ నాకు చెప్పారు కానీ నాకు అది అంతా నేను పట్టించుకోలేదు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఆ ప్లే జోన్కి ఎంట్రన్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ అండి. ఇది మా పాప, ఇది చూడండి ఎలా వెళ్తుందో. అక్కడి నుండి స్టార్ట్ చేసి అట్లా స్టార్ట్ చేసి అట్లా పైకి వెళ్ళాలి. చూడండి నా కెమెరా కూడా చిక్కకుండా వెళ్తుంది అది. అట్లా వెళ్ళి ఈ ఇది స్లైడ్ ఉంది కదా, ఈ ట్యూబ్ స్లైడ్ ఉంది కదా, అందులో నుండి బయటకు వస్తుంది. నేను ఎంత క్యాప్చర్ చేద్దామన్నా ఏదో చిన్నగా కనిపించింది నాకు. ఇది మీకు చూపించడానికి చెప్పాను కదా, సాక్స్ కంపల్సరీ దీంట్లోకి అని. ఎవరిని అలౌ చేయరు ఎందుకు అని అడిగితే, ఇది 5 ఇయర్స్ లోపు పిల్లలు కదా, చేయి కింద పెట్టి మళ్ళీ అవే నోట్లో పెట్టుకుంటారు, ఎలర్జీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సాక్స్ కంపల్సరీ అన్నారు. సో చూడండి ఎట్లా ఆడుతుందో. ఇది క్రోకడైల్, ఎవరు లేరు కదా, ఒక్కతే ఉంది కదా, హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసింది. సో పిల్లలకి ఇట్లా ఇష్టం కదా, ఇంకా వాళ్ళకి టైం సరిపోలేదు. యాక్చువల్గా 10:15 షో కదా, అప్పటికి టైం అయిపోతుంది. అన్నీ గబాగబా నేను అవి ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చింది. ఇది నేను ఇందాక చెప్పాను కదండి బాల్ గేమ్ అని, అది చిన్నపిల్లలది. ఇది 10+ ఇయర్స్ వాళ్ళది. ఇది ఎలా అంటే అట్లా బాల్స్ ఉంటాయి కింద, మనకి ఇక్కడ లైటింగ్ వస్తుంది కదా, అది ప్రొజెక్టర్. దాంట్లో వాళ్ళు గేమ్స్ చెప్తారు, ఏ గేమ్ కావాలి అని సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ గేమ్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో దానిపైన వాళ్ళు ప్రెస్ క్లిక్ అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే అది క్లిక్ చేసి తను ఏదో ఐస్ ఐస్ బేబీస్ ఏదో సెలెక్ట్ చేసుకుంది, దాన్ని క్లిక్ చేశారు. సో అలా బాల్స్తో మనం చేస్తూ ఉంటే అవి అట్లా బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అట్లా మనం వాళ్ళని అట్లా లూజ్ చేయొచ్చు. సో ఇది ఒక ఇది గేమ్ చాలాసేపు ఆడుకున్నారు. నాకైతే వీళ్ళందరూ నాకైతే ఇది ఒక గేమ్ నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఇలా చాలాసేపు ఆడుకుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, నా ఛానల్ నేమ్ వచ్చేసి ప్రియాస్ హ్యాపీ హోమ్. సో నేను అన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను. ఇది వచ్చేసి మల్లాపూర్లో ఉంది కదా, ఆ ప్రిమిసెస్లో ఎవరైనా ఉంటే మౌలాలి తర్నకల్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా దగ్గర. అండ్ చూసారా అది ఎలా బ్లాస్ట్ అయిందో, అలా బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. అది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది 10+ ఇయర్స్ వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఇప్పుడు అక్కడ ఆడుకొని ఆడుకొని మా చిన్న పాప గున్ను కూడా వస్తుంది ఇక్కడికి, తను కూడా ఆడుతుంది. వచ్చింది, ఎంటర్ అయింది. ఇంకా ఇద్దరు కలిసి
ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేశారు. దీని బాల్ అక్కడ వర్క్ కూడా వెళ్ళట్లేదు, ఆ ప్రొజెక్టర్ వర్క్ కూడా వెళ్ళట్లేదు, బట్ ఏదో త్రో చేస్తున్నాను కదా అని హ్యాపీ. అక్క 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 అలా కొట్టి వాటిని బ్లాస్ట్ చేస్తుంటే ఇది ఎంజాయ్ చేయడం బాల్స్. సో ఇప్పుడు అది అయిపోయింది కదా, అది వన్ అది గెలుచుకుంది. నెక్స్ట్ ఇంకొకటి అడుగుతుంది, అది జువాలజికల్ ఏదో ర్యాబిట్ అంట. అది ఆ గేమ్ ఆన్ చేసుకున్నారు, ఆ ర్యాబిట్స్ని మనం బ్లాస్ట్ చేస్తూ ఉండాలి ఇట్లా బాల్స్తో కొట్టి. అది ఊరికే ముందు ముందుకు వెళ్తుంటే ప్రొజెక్టర్ ముందుకి, ఆ అబ్బాయి ఊరికే వెనక్కి కంబ్యాక్ 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 అంటున్నాడు, అంత ఇన్వాల్వ్ అయిపోయారు గేమ్లో. సో ఇది 4 ఫ్లోర్స్ అండి. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఉంది. స్క్రీన్ 3 వచ్చేసి 3D మూవీ నడుస్తుంది అక్కడ, రోబో 2.0. కింద వచ్చేసి ఫుడ్ కోర్ట్, కానీ ఇంటీరియర్ చాలా బాగుందండి, కొత్తది కదా కొత్తగా ఉంది. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్. ఈ ఇక్కడే ఇది ఫుడ్ కోర్ట్ అండి, 2nd ఫ్లోర్ అండి ఇది, ఇది ఫుడ్ కోర్ట్. సో ఇది ఫుడ్ కోర్ట్, ఇది ఇక్కడ మనం అక్కడే మనం టికెట్స్ తీసుకోవడం కానీ. ఇది స్క్రీన్ 1 డోర్, ఇది స్క్రీన్ 1, ఇది ఎంట్రీ. ఇది దాని తర్వాత మనం ఇట్లా ముందుకెళ్తే ఇదంతా ఫుడ్ కోర్ట్. వాళ్ళు యాక్చువల్గా వీడియోకి అలౌ చేయలేదు, కానీ నేను ఎలాగో మేనేజ్ చేసి తీశాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ కోర్ట్. ఇప్పుడు చూపించాను కదా ఇదే, అక్కడ స్క్రీన్ 1 ఉంది. వెనకాల కొంచెం ఇటు బ్యాక్ సైడ్కి వెళ్తే నేను చూపిస్తాను, మా చిన్న పాప, మా పెద్దమ్మాయి, నిక్కి, గున్ను, వాళ్ళ డాడీ ఏదో ఇచ్చి అది రిసీవ్ చేసుకోమంటే తను తీసుకుంది, హాయ్ చెప్తుంది అందరికీ, సే హాయ్ టు మై కిడ్స్. ఓకే, మా పిల్లలు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారో, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మా పాప ఉంది కదా, అది స్క్రీన్ 2. సో సి తను చాలా ఎంజాయ్ చేసింది గున్ను. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్ 3, మేమెళ్ళే థియేటర్ అండి.